పూజ్య ధాజీ గారు అలవాట్లను శ్రేష్టంగా తీర్చిదిద్దుకోవడం ఎలాగో వివరిస్తూ ఈశ్వర ప్రణిధాన్ అంటే దైవానికి శరణాగతి చెందడం అనే చివరి నియమం గురించి మనతో పంచుకుంటున్నారు. క్రియాయోగంలో తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అన్నవి మూడు నియమాలు. వీటిలో చివరిదైన ఈశ్వర ప్రణిధానం అతి నిగూఢమైనది, దిగ్భ్రమ కలిగించేది. ఆంగ్లంలో దీనిని భగవంతునికి శరణాగతి చెందడం అని, భగవంతుని ఎరుక అని అనువదించడం జరిగింది. యౌగిక పరంగా చూస్తే భగవంతుడే గొప్ప అజ్ఞాత వ్యక్తి, మహా అపరిచితుడు, గుణగణాలకు అతీతమైన వాడు, ఊహకు చిక్కనివాడు, మూలం అని, పరమాత్మ అని, పరిపూర్ణమైనది అని కూడా వర్ణిస్తాము. ఈ పరంపరలో మనం ఇదివరకు నిరోధం అని, పరిపూర్ణ నిచ్చలత అని చెప్పుకున్నాం. మనలో ఎటువంటి కార్యకలాపాలు లేని స్థితి అత్యుత్తమమైన యోగిక స్థితి అని, భగవంతుని ఎరుకకు ఇది కీలకం అని తెలుసుకున్నాం. నిరోధం, ఈశ్వర ప్రణిధానం ఈ రెండు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. అక్కడికి ఎలా చేరుకోగలం అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. శరణాగతి మనలను అక్కడికి చేర్చగలదు. శరణాగతి యొక్క ప్రయోజనం. లౌకిక దృష్టితో శరణాగతి ప్రక్రియను పరికించితే అంత రుచికరంగా అనిపించదు. ఎందుకంటే మనల్ని మనం ఒక అధికారికి సమర్పించుకోవాల్సి ఉంటుందనే ఊహ లేదా లొంగిపోవాలనే భావన దాగి ఉందని అనిపిస్తుంది. బలవంతంగా దీనిని మన చేత చేయిస్తున్నారనే భావం కూడా ఇమిడి ఉన్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా అహంకారం దీనికి సులువుగా ఒప్పుకోదు. పిచ్చిగా ప్రేమలో పడినవారు మాత్రమే ఇది తప్పక చేయగలుగుతారు. వారు శరణాగతి చెందగల సామర్థ్యం కలిగి ఉంటారు. కుటుంబ జీవనం ఆధ్యాత్మికతకు అద్భుతమైన శిక్షణారంగం అంటాం. మన సంబంధ బాంధవ్యం ద్వారానే మనం అంగీకరించి ఇతరుల అభిప్రాయానికి తలొగ్గుతాం. ప్రేమ ఒక శక్తివంతమైన జ్వాల. ప్రేమ ఉన్న చోట శరణాగతికి ఏ విధమైన బలప్రయోగం కానీ నిర్బంధం కానీ అవసరం ఉండదు. నేను ఆయనకు చెందినవాడిని, ఆయన నన్ను సంరక్షిస్తున్నారు, ఆయనే నాకు అండదండ అనే ఈ శోభాయమానమైన స్వీకార స్థితిని, అనగా యాక్సెప్టెన్స్ స్థితిని యోగాలో శరణాగతి అంటాము. శరణాగతి సానుకూలమైన అంశం అంటే మన వికాసానికి దోహదపడే విషయాలను కనుగొనడానికి మనం ఇష్టపడుతున్నామని, దైవాన్ని మన హృదయాలలో అనుభూతి చెందాలని కాంక్షిస్తున్నామని అర్థం. మనం అనేది లోపించినప్పుడే దైవం యొక్క సన్నిధిని అనుభూతి చెందుతాం. ప్రణిధాన్ అనే పదం సూచించేది దీనినే, ఈ స్థితినే. నిధాన్ అంటే ఖాళీ స్థలం లేదా రూపుమాపు అని, ప్రా అంటే తీవ్రతరం అని అర్థం. ప్రణిధాన్ అంటే తీవ్రతతో కూడిన శూన్యత్వం అని అర్థం. భగవంతుని సామ్రాజ్యం ఇదే. ఈశ్వర ప్రణిధానం అన్నది అత్యంత శ్రేష్టమైన అలవాటు. హార్ట్ఫుల్నెస్ విధానంలో దీనిని నిరంతర స్మరణ అంటారు. మనం ధ్యానం చేయడం ద్వారా ఈ స్థితిని అనుభూతి చెందడం నేర్చుకుంటాం. నిరంతర స్మరణకు మాతృక ధ్యానమే. ఈ స్థితిని మనలో నిలుపుకోవడం నేర్చుకుంటే మన అస్తిత్వాన్ని వికృతంగా రూపుదిద్దే మానసిక భావోద్వేగపరమైన సంక్లిష్టతలు, మాలిన్యాలను సృష్టించే చిక్కుముడుల నుండి స్వేచ్ఛను పొందగలం. అప్పుడు మనం విముక్తులవుతాం. ద అథెంటిక్ యోగా అనే తన గ్రంథంలో పివై దేశపాండే గారు పేర్కొన్నట్లు, మనిషికి రెండు ప్రాథమికమైన మానసిక ప్రేరణలున్నాయి. మొదటిది ఆశ్చర్య భావన, సెన్స్ ఆఫ్ వండర్. రెండవది ఆరాధనా భావం, సెన్స్ ఆఫ్ వర్షిప్ లేదా విస్మయం కలిగించే భావం, అనగా విభ్రమం కలిగించే భావం. ఈ లక్షణం మన ఊహకు,
జ్ఞానానికి అతీతంగా ఉన్న అంశం. దీనినే భగవంతుడు లేదా దైవంగా వర్ణించడం జరిగింది. ఆశ్చర్యం, ఆరాధనా భావాలు రెండు ఈశ్వర ప్రణిధానంలో తమ తమ పాత్రలను నిర్వహిస్తాయి. ఈ రెండింటిని ఎలా ఏకం చేయగలం? హృదయం మీద ప్రాణాహుతితో కూడిన ధ్యానం చేయడం ద్వారా మనం భగవంతుని అనుభూతిని మనలో ప్రత్యక్షంగా పొందుతాం. అక్కడే హృదయంలోనే మనం నిరోధ స్థితిని, సమాధి యొక్క శూన్యతను ప్రాణాహుతి సహకారంతో అనుభూతి చెందుతాం. మనలను మనం అధ్యయనం చేసుకొని శుద్ధిపరచుకొని స్వచ్ఛంగా తయారైనప్పుడు శరణాగతి చాలా సులభమవుతుంది. నిజంగా చెప్పుకోవాలంటే మనం ఇవన్నీ చేసినప్పుడే అసలైన శరణాగతి సాధ్యపడుతుంది. స్టార్ వార్స్లోని జేడి మహావీరుల వలె మనం భగవంతునికి శరణాగతి చెందే అర్హత సాధించాలి. ఇచ్ఛాశక్తితో కానీ లేదా అహంతో కూడిన కృషితో గాని మనం శరణాగతి చెందలేము. ఇటువంటి ప్రయత్నాలకు బదులుగా ప్రాణాహుతితో కూడిన ధ్యాన సాధన ద్వారా దైవంలో లయమై మనల్ని మనం పరిశీలించుకొని అవాంఛనీయమైన అలవాట్లను వదిలించుకొని ఉదాత్తమైన అలవాట్లను అలవరుచుకోవడం వలన అహం చివరకు దాని సారం అయిన స్వచ్ఛతలో కరిగిపోతుంది. మనం అప్పుడు ఆ పరమాత్మ యొక్క అతి విస్తృతమైన శూన్యంలో భాగమైపోతాం. దైవ సాక్షాత్కారం లేదా ఆత్మ సాక్షాత్కారం రెండూ ఒక్కటే. మహాత్మా కబీర్ దీని గురించి చక్కటి పద్యాలను రచించారు. ప్రేమదారి చాలా ఇరుకైనది, ఇద్దరూ అందులో పట్టరు. నేను ఉన్నప్పుడు ప్రియుడు లేడు, ఇప్పుడు ఆయన ఉన్నాడు నేను లేను అంటారు. రూమి కూడా ఈ విషయం గురించి ఇలా వ్రాశారు. దాహంతో కనుక నీవు ఒక గ్లాసు నీరు తాగితే అందులో దైవాన్ని దర్శిస్తావు. దైవంతో ప్రేమలో పడని వారు తమ ముఖాలను మాత్రమే చూస్తారు. ఆ ఇద్దరు కవులు కూడా శరణాగతి స్థితినే వర్ణిస్తున్నారు. నేను అనే భావన లోపించిన స్థితి అది. ఈ విషయాన్ని చక్కగా వర్ణించే బుద్ధునికి సంబంధించిన ఒక కథ ఉంది. స్వయం కృషితో జ్ఞానోదయం సిద్ధింపచేసుకోవడానికి ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఆయన ఒకసారి అన్నారు, నిర్వాణం యొక్క కాస్తంత పరిమళం కోసం నేను ఎంత నిష్ట నియమాలతో కూడిన తపస్సు ఆచరించానో ఎవరికి తెలుసు? చిట్ట చివరకు నేను చాలా కాలంగా కాంక్షించినది సాధించాను. ఎప్పుడైతే తన కఠోర పరిశ్రమను సడలించి శరణాగతి బాట పట్టారో అప్పుడు జ్ఞానోదయ అనుభవాన్ని పొందారు. ఆయన కృషి అంతా కూడా తయారయ్యే. అన్నిటినీ విడిచిపెట్టి శరణ చొచ్చినప్పుడు ఆయన బుద్ధుడు అయ్యాడు. బుద్ధుని వంటి మహాత్ముల అంతరంగ ప్రపంచాన్ని పరిశీలిస్తే మనం శూన్యత్వాన్ని కనుగొంటాం. అనంతమైన ఆకాశాన్ని, నిచ్చలత్వాన్ని మనం కనుగొంటాం. దీనినే బాబూజీ గారు తక్కువ మరింత తక్కువైన దానిని ఎక్కువ మరింత ఎక్కువగా అంటారు. సంపూర్ణమైన శరణాగతి నుండి జ్ఞానోదయ సాక్షాత్కారం యొక్క మూలాలు ఉద్భవిస్తాయి. శరణాగతి ద్వారా భగవత్ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. అయితే అది అక్కడితో అంతం అవదు. చిట్ట చివరకు ఒకటవడం, ఏకత్వం, లయం జరిగినప్పుడు మిగిలినవన్నీ కరిగిపోతాయి.